రొమాంటిక్ అన్నా బ్లాక్ బస్టర్ మూవీ అన్నా ఆకాష్ పూరి మిసైల్ స్టార్ చెప్పాలండి ఎందుకంటే మూవీలో సాంగ్స్ పరంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సిచ్యువేషన్ గోవాకి వెళ్ళకపోయినా గోవాకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఇంకోటి చెప్తున్నానా రమ్యకృష్ణ గారు యాక్టింగ్ ఈక్వల్ రమ్యకృష్ణ గారికి ఈక్వల్ గా చేసిండు సాంగ్స్ పరంగా ఏదైనా మన స్టేట్ కి ఒక కొత్త హీరో వచ్చిండు చూడాల్సిందే రొమాంటిక్ ఫిలిం అందరూ ఏదో రొమాన్స్ అదే అని అనుకుంటారు కానీ ఫ్యామిలీ కూడా చూసే సబ్జెక్ట్ ఇది నాకైతే ఫుల్ గా నచ్చింది అన్న మూవీ అయితే పూరి కొడుకు హిట్ కొట్టిండన్న రాసుకోండి ఇట్లా మిస్సైల్ స్టార్ ఒక మిస్సైల్ లాగా వచ్చిండు ఒక్క సీన్ కూడా మీకు లాగ్ అనిపించేది ఒక బోర్ అనిపించేది ఆయన యాక్టింగ్ పరంగా అయితే హార్ట్స్ ఆఫ్ యాక్టింగ్ డైరెక్షన్ అనిల్ గారి డైరెక్షన్ అయితే అనిల్ గారి డైరెక్షన్ లేదు పూరి జగన్నాథ్ మూవీ లెక్కనే ఉన్నది కాకపోతే పూరి జగన్నాథ్ కొడుకు హిట్ కొట్టిండు మిస్సైల్ స్టార్ అని వేసుకోండి ఒక మిస్సైల్ బాంబ్ల నెంబర్ వన్ బాంబ్ ఏదైతే ఉన్నదో మిస్సైల్ ఆ మిస్సైల్ స్టార్ స్టేట్ కి కొత్త హీరో వచ్చిండు అంతే హాలీవుడ్ కి టైటానిక్ మనకు రొమాంటిక్ ఆ రేంజ్ లో ఉంది మాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుద్ది బీసీ సెంటర్స్ లో దుమ్ము రేపుతుంది పండగ వరకు ఇదే సినిమా అట్ ద సేమ్ టైం ఆకాష్ పూరి గారు యాక్షన్ బాగుంది కేతిక శర్మని కాజా కొరికినట్టు కొరికిశాడు అన్న మొత్తం స్క్రీన్ మొత్తం దద్దరిల్లిపోయింది సినిమా మాత్రం వేరే లెవెల్ రొమాంటిక్ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుద్ది యూత్ అన్న బాగా ఎంజాయ్ చేస్తారు సీరియస్ చెప్తున్నా యూత్ బాగా పండగ చేసుకుంటారు ఇంకా ఒక మంచి సర్ప్రైజ్లు ఉన్నాయి సినిమాలో మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు వస్తారు అది మాత్రం సీన్ హైలైట్ అన్న పూరి కూడా వస్తారు సినిమా చాలా బాగుందన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు పండగ వరకు ఇదే సినిమా సినిమా ఓవరాల్ గుడ్ అంతా బాగానే అనిపించింది ఎక్కడైతే సినిమా కొంచెం లాగ్ అనిపించింది కదా ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది సెకండ్ హాఫ్లో అయితే ఓకే సెకండ్ హాఫ్ కూడా కొంచెం పికప్ అయింది అంత ఓవరాల్ గుడ్ సినిమా మూవీ సినిమా చాలా బాగుంది బ్రో ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు ఆకాష్ మెచ్యూర్డ్ యాక్టింగ్ సినిమా మాత్రం చాలా బాగుంది ఇప్పుడు దాకా పూరి గారు చాలా హిట్లు ఇచ్చారు చాలా హీరోస్కి ఇప్పుడు కొడుక్కి మంచి హిట్ పడింది ఇప్పుడు నుంచి కెరియర్ స్టార్ట్ అయింది మంచి సినిమా చాలా బాగుంది ఒక డైలాగ్ ఉంది కర్రలో మర్రలో అని చెప్పేసి థియేటర్లో చాలా బాగా పేలింది అలాగే చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి రివీల్ చేయట్లేదు సినిమా అయితే సూపర్ హిట్ బ్రో సాంగ్స్ మనకి మాట్లాడుకుంటేనే సాంగ్స్ వచ్చేస్తాయి సాంగ్స్లో కూడా రొమాంటిక్ కదా సినిమా ఫుల్ రొమాంటిక్ ఉంది మొన్న బ్యాచులర్ మూవీలో లెహరాయి సినిమా సాంగ్లో ఎంత రొమాంటిక్ ఉందో ఈ సినిమాలో ప్రతి సాంగ్లో రొమాన్స్ ఉంది సినిమా మొత్తం కంప్లీట్ రొమాన్స్ సూపర్ మూవీ చాలా మంచి మూవీ ఒక పోకరీ మూవీ చూస్తే హై వచ్చిందో ఆ హై చాలా మంచిగా అనిపించింది కాకపోతే సెకండ్ హాఫ్లో మనకి టువర్డ్స్ క్లైమాక్స్ ఏదైతే ఇంటర్వెల్ ముందు ఉన్న హై ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ చేశాను నేను కాకపోతే కొంచెం సింపతి క్రియేట్ చేస్తారు హీరో మీద అది కొంచెం నాకు నేను ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఆ హైలో వెళ్ళిపోతే అయిపోయేది సినిమా అనిపించింది అంటే హీరో మీద మనం హీరోయిజం చూడాలనుకుంటాం కదా ఎండింగ్లో సింపతి కాకుండా కాకపోతే ఒక గ్యాంగ్స్టర్ అనే వాళ్ళు పోలీసులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ప్లాన్ చేశారు అది ఒకటి వెరైటీగా ఉంది అండ్ మనకి ఇదివరకు జెంటిల్మ్యాన్ మూవీ ఉంది కదా అర్జున్ జెంటిల్మ్యాన్ కానీ ధనుష్ విఐపీ కానీ ఆ కేటగిరీ మూవీ అనమాట అంటే తను చేసే క్రైమ్స్ అయినా కూడా ఆ జస్టిఫికేషన్ చేశారు ఫ్లాష్ బ్యాక్లో సెకండ్ హాఫ్లో మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది సెకండ్ హాఫ్లో కొంచెం అన్ని ఎలిమెంట్స్ ఉండడం వల్ల కొంచెం స్లో అనిపిస్తుంది ఇది ఎక్స్పోజింగ్ మూవీ అయితే కాదు ఇది మంచి స్టోరీ మూవీ మంచి స్టోరీ చూడాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు అంత దారుణంగా ఎక్స్పోజింగ్ ఏం లేదు అనుకున్నంత ఎక్స్పోజింగ్ ఏం లేదు ఓన్లీ సాంగ్స్కి కన్ఫైన్ అయింది అది అసలు సాంగ్స్ లేకుంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్తో సినిమా వచ్చుంటే ఇంకా ఫ్యామిలీస్ బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఓన్లీ యూత్ వస్తున్నారు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క బుల్లెట్ అన్న ఎక్సలెంట్ ఉంది అసలు నాకైతే అనిల్ డైరెక్షన్ ఏం కనబడలేదు మొత్తం పూరి జగన్నాథే ఉన్నాడు మూవీ మొత్తంలో ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత పూరి సినిమా దిగినట్టే ఉంది అండ్ ఆకాష్ విల్ బి ద సూపర్ స్టార్ ఇన్ ద ఫ్యూచర్ అసలు సాలిడ్ అన్న ప్రతి డైలాగ్ ఒక అల్టిమేట్ ఇంకా రమ్య అయితే యాడెడ్ వాల్యూ టు ద మూవీ చూస్తే ఇంకా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు మూవీ అయితే ఒక్క నిమిషం కూడా బోర్ కొడితే ఒట్టు మూవీ సూపర్ హిట్ పూరి జగన్నాథ్ ఫిలాసఫీయే సినిమా వాడు హీరోకి చిన్నప్పుడు ఒకటి జరుగుతుంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆడు క్రైమ్లోకి వస్తాడు ఆడ హీ స్ట్రీట్ ఈజ్ యానిమల్ వాడు పడ్డ కష్టాలకు వాడు యానిమల్లా ఫీల్ అవుతాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు పడిపోద్ది సినిమా హిట్ అయిందంటే మాటలు పాటలు మ్యూజిక్ మ్యూజిక్ ఒక వీడియో వచ్చింది కదా మ్యూజిక్ డైరెక్టర్ని పక్క నుంచి పెట్టుకొని మంద అవుతుండు రీసెంట్గా అంత మంద అనిపించి అంత చేసానే ఆ జునైద్ ఏమన్నా మ్యూజిక్ ఎక్సలెంట్ పాటలు మాటలతో పాటలు ఉన్నాయి కొన్ని ఓన్లీ మాటలతోటే పాటలు ఇంకోటి చెప్తున్నదా మొన్న ప్రీమియర్ షో చేసిర్రు హరీష్ శంకర్ వీళ్ళందరూ ఎందుకు పొగడలేదో నాకు అర్థం కాలేదు ఫస్ట్ పొగడొచ్చు కానీ సినిమా అనేది బ్లాక్ బస్టర్ భయ బ్లాక్ బస్టర్ అబ్బా కొడుకులు ఇండస్ట్రీని భయపడతారు చూసుకోండి భయ పెడతారు భయపడాలి సూపర్ హిట్ మూవీ ఆకాష్ పూరి హిట్ కొట్టాడోచ్ ఇది అనిల్ పుడూరి గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉందండి మస్ట్ వాచ్ మూవీ ఎక్కడ ఇక్కడ మిస్ అయితే